ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್, ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಬಿಗ್ ಬಾಸ್ ವೀಕ್ಷಕರಿಗೆ ಸ್ವಾಗತ, ಸುಸ್ವಾಗತ. ಸ್ನೇಹಿತರೆ, ನನ್ನ ಹೆಸರು ಸುದರ್ಶನ್ ಅಂತ. ನಾನು ಕನ್ನಡ ಬಿಗ್ ಬಾಸ್ ರಿವ್ಯೂಸ್ ತೆಲುಗಿನಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ತೆಲುಗು ವ್ಯೂವರ್ಸ್ಗೋಸ್ಕರ. ಫಸ್ಟ್ ಟೈಮ್ ಯಾರಾದರೂ ವಿಡಿಯೋ ನೋಡ್ತಾ ಇದ್ದಂದರೆ ಸ್ವಲ್ಪ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್, ಲೈಕ್, ಕಾಮೆಂಟ್ ಮಾಡಿ ಅಂತ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊತ ಇದ್ದೀನಿ. ಮತ್ತು ಫ್ರೆಂಡ್ಸ್, ಕನ್ನಡ ಬಿಗ್ ಬಾಸ್ ಸೀಸನ್ 8 ಸೆಕೆಂಡ್ ಇನ್ನಿಂಗ್ಸ್ ಆ್ಯಕ್ಚುಯಲ್ಗಾ ಹೌ ಮೆನಿ ಡೇಸ್ ಅನ್ನೋದು ಲಾಟ್ಸ್ ಆಫ್ ಕನ್ಫ್ಯೂಷನ್. ಅಫಿಷಿಯಲಿ ಕಿಚ್ಚಾ ಸುದೀಪ್ ಗಾರು ಸೆಕೆಂಡ್ ಇನ್ನಿಂಗ್ಸ್ ಇನಿಷಿಯೇಟ್ చేసే ముందు ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పడం జరిగింది. 30 డేస్ ప్రోగ్రామ్ జులై మిడ్కి ఎండ్ అయిపోతుంది అని చెప్పడం. నౌ వీఆర్ ఇన్ జులై మిడ్, సో 21 డేస్ కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసి ఏంటంటే నెక్స్ట్ 2 వీక్స్ ఆర్ ద ఓన్లీ రిమైనింగ్ డేస్ ఫర్ సీజన్ 8 సెకండ్ ఇన్నింగ్స్. సో నెక్స్ట్ వీక్ మాత్రము డబల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఈ వీక్ మాత్రం నో ఎలిమినేషన్ ఉండకపోవచ్చు. ఫినాలేకి టాప్ 5 కాదు, టాప్ 8 కంటెస్టెంట్స్ ఫినాలేకి తీసుకునే దానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే రెగ్యులర్ బిగ్ బాస్ ఫార్మాట్ ప్రకారము టాప్ 5 కంటెస్టెంట్స్ని తీసుకొని టాప్ 3 తీసుకొని విన్నర్ రన్నర్ను అనౌన్స్ చేసేటువంటిది ఒక ప్రాసెస్. బట్ ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్ అనేది ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ న్యూ థింగ్ ఫర్ బిగ్ బాస్ ఫార్మాట్. అందువలన దే డోంట్ బీ ఎనీ ఫార్మల్ గైడ్ లైన్స్. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ మాత్రము డబల్ ఎలిమినేషన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చక్రవర్తి, ప్రియాంక ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రిమైనింగ్ 8 కంటెస్టెంట్స్ కూడా ఫినాలే తీసుకెళ్తారు. టాప్ 8 తీసుకునేసి దాంట్లో టాప్ 5, టాప్ 3 విన్నర్ రన్నర్ చేసేదానికి అవకాశాలు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయనేది నా ఒపీనియన్. దెన్ లెట్ సీ హౌ ఇట్ గోస్. పోతే ఫ్రెండ్స్, ఈ వీక్ ఈరోజు 21st డే ఎపిసోడ్ మాత్రము చాలా వరకు కామ్ అండ్ కూల్ గోయింగ్. నో కాంట్రవర్సీస్, నో ఇష్యూస్. టాస్కులు కూడా చాలా సీరియస్గా ఆడారు. ఎంటర్టైన్మెంట్ కూడా మంజు పావు కూడా శుభ పుంజ మధ్యలో జరిగినటువంటి ఎంటర్టైన్మెంట్ మాత్రము ఎక్సలెంట్గా అని చెప్పొచ్చు. పోతే ఈరోజు ఎపిసోడ్లో హైలైట్స్ తీసుకుంటే బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చినటువంటి టాస్క్, ఫస్ట్ టాస్క్ బాస్కెట్బాల్ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్లో మాత్రము మంజు పావు గారి టీం విన్ కావడం జరిగింది. శమంత్ పర్ఫార్మెన్స్ మాత్రం ఈ టాస్క్లో ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశాడు శమంత్. సో అరవింద్, ప్రశాంత్ సంబర్గి, శుభ పుంజ చాలా వరకు ఎఫర్ట్ పెట్టి ఆడారు, కానీ శమంత్ ఆడినటువంటి గేమ్ ప్లే మాత్రం ఎక్సలెంట్గా వర్కౌట్ అయింది. మంజు పావుగడ టీంకి ఒక పాయింట్ రావడం జరిగింది. తర్వాత బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక టాస్క్ సొల్లు చెప్పడం అనేదన్నమాట. దాంట్లో వాట్ ఈస్ ట్రూ, వాట్ ఈస్ ఫాల్స్ అని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఆ టాస్క్లో మాత్రము చాలా వరకు అరవింద్ టీం ఎక్సలెంట్గా ఆడింది. ప్రశాంత్ సంబర్గి, నిధి, ఐ మీన్ శుభ పుంజ, అరవింద్, ప్రియాంక చాలా వరకు పండించినారు. వైష్ణవి మాత్రము చెప్పింది అబద్ధం అని చెప్పి ఆపోజిట్ టీం ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మ్యాక్సిమం కరెక్ట్గా చెప్పినటువంటి అరవింద్ టీంకు పాయింట్ రావడం జరిగింది. సో ఈ టాస్క్లో అరవింద్ టీం పాయింట్ కొట్టి ఈక్వల్ అయ్యారు. సో నెక్స్ట్ బిగ్ బాస్ ఇచ్చినటువంటి టాస్క్ స్మెల్ ఐడెంటిఫై చేయడం. ఐటమ్స్, బిర్యానీ, లిక్విడ్ ఐటమ్స్, తర్వాత వచ్చేసి రకరకాల ఐటమ్స్ను క్లోజ్ చేసి పెట్టి వాటిని ఐడెంటిఫై చేయాలి చెర్రీ 2 టీముల నుంచి కూడా. సో ఆ టాస్క్లో మాత్రము అరవింద్ టీం గెలవడం జరిగింది. సో ఫైనల్గా అరవింద్ టీం 1 పాయింట్తో లీడింగ్లో ఉందన్నమాట ఈరోజు ఎపిసోడ్ వరకు తీసుకుంటే. ఇకపోతే కనుక ఈ టాస్క్ల తర్వాత బిగ్ బాస్ ఇచ్చినటువంటి పనిష్మెంట్లు మాత్రము ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ వన్ సైడ్ అయిపోయింది. ఎవ్రీథింగ్ క్రెడిట్ గోస్ టు మంజు పావుగడ. మంజు పావుగడ, శుభ పుంజ కాంబినేషన్ మాత్రం హిట్ పేర్ అనే చెప్పుకోవచ్చు. సెకండ్ ఇన్నింగ్స్లో ఎంటర్టైన్మెంట్ మస్తుగా ఉంది. మోకాళ్ళ మీద నడవడము, తర్వాత వచ్చేసి డోర్లు ఓపెన్ చేయడము, సింప్లీ సూపర్, ఫుల్గా ఫన్గా ఎంజాయ్ చేసాం. తర్వాత బిగ్ బాస్ ఇచ్చినటువంటి ఇంకొక టాస్క్ ఏమంటే నిమ్మకాయల్ని నోట్లో పెట్టుకొని పాటలు పాడడం, మాట్లాడడం, ఫుల్ ఆఫ్ ఫన్ అనిపించింది ఈరోజు ఎపిసోడ్ తీసుకుంటే. తర్వాత ఈవెన్ స్మెల్ చేసే టాస్క్లో కూడా మంజు పావుగడ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆ క్రియేట్ చేసినటువంటి బాడీ మాడ్యులేషన్స్ కావచ్చు, సింప్లీ సూపర్గా అనిపించింది. మస్త్ ఎంజాయ్ చేసాం అనమాట. ఇకపోతే కనుక అరవింద్, కేపీ, దివ్య, ఉరుడుగా మధ్యలో ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ ఫ్రెండ్షిప్ అనేది మాత్రము ఈరోజు ఎపిసోడ్లో వన్ మోర్ టైం క్లియర్గా మనకు కళ్ళకు కనబడింది. ఫస్ట్ సీజన్లో వచ్చేసి దివ్య ఉరుడుగా హెల్త్ ఇష్యూస్ కారణంగా అరవింద్ దివ్య ఉరుడుగా బట్టలు వాష్ చేయడం అనేది సీజన్కే హైలైట్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ ఇన్నింగ్స్లో తీసుకుంటే కనుక అదే దివ్య ఉరుడుగాకు ఇంజురీ నిన్న కావడము, ఫింగర్స్ ఇంజురీ కావడము, దానివల్ల అరవింద్ తనకు బ్రష్ చేసి చూపించేటువంటిది ఒక సీన్ మనకు టెలికాస్ట్ చేశారు.
చాలా వరకు హైలైట్ ఆఫ్ ద సీన్ సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. ఈవెన్ శుభపుంజ మంజు పావు కూడా ఇద్దరు కూడా కూర్చో మాట్లాడుకుంటూ అరవింద్ దివ్యా ఉరుడుగ విషయంలో కేర్ చాలా బాగా తీసుకుంటున్నాడు, యాక్చువల్గా చాలా ఇంప్రెసివ్గా ఉంది ఆ కేర్ తీసుకునే విధానము అని చెప్పేది కూడా హౌస్ మేట్స్కే చాలా వరకు ఇంప్రెసివ్గా అనిపించింది అరవింద్ కేర్ చేసుకునే విధానము. సో ఇన్ దట్ పాయింట్ ఆఫ్ ఇట్ వీ కెన్ సే దట్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ ఎమోషనల్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ అరవింద్ కేపీ అండ్ దివ్యా ఉరుడుగా అని క్లియర్గా చెప్పొచ్చు. ఇకపోతే కనుక ప్రశాంత్ సంబర్గి శమంత్ వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక చిన్న ఎంటర్టైన్మెంట్, వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ కిచెన్లో మనం పోతేనే ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళు మనం విరుద్ధం అయిపోతాం, శని అనేది మనకు కొడుతుంది, శని ఎంటర్ అయిపోతుంది, రాహు కేతు ఎంటర్ అవుతాడు, చపాతి తుప్ప ఇలాంటి టాపిక్స్ అన్నీ తీసుకొని ఒక ఫన్గా మాట్లాడుకోవడం మాత్రము ఎంటర్టైన్మెంట్గా అనిపించింది వీళ్ళిద్దరి కాంబినేషన్లో. పోతే ఈరోజు శమంత్ కూడా టాస్క్ విషయంలో, బాస్కెట్బాల్ టాస్క్ విషయంలో ఆడినటువంటి పర్ఫార్మెన్స్ మాత్రము సింప్లీ సూపర్ అనిపించింది శమంత్ విషయానికి వచ్చేటప్పటికి. చక్రవర్తి చాలా వరకు అందరితో మింగిల్ అవుతున్నాడు కానీ ఎక్కడా కూడా అందరూ కూడా దాన్ని హార్ట్ఫుల్గా తీసుకున్నట్టుగా అయితే కనపడడం లేదు. చక్రవర్తి ఒక జోకర్ లాగా మిగిలిపోయాడు హౌస్లో. ప్రియాంక చాలా వరకు సైలెంట్ అయిపోయింది, నామినేషన్ ప్రెజర్ ఉందేమో అని నాకైతే క్లియర్ కనబడుతుంది. ఎక్కడ కూడా యాక్టివిటీస్లో యాక్టివ్నెస్ కనిపించలేకుండా ఉంది ప్రియాంక విషయానికి వచ్చినప్పటికీ. పోతే ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో హైలైట్స్ టాస్కులు, ఆ టాస్క్లో విన్ అయినటువంటి టీములు, పనిష్మెంట్లు, సో ఎవ్రీథింగ్ గోస్ ఫైన్. సో కాకపోతే ఏంటంటే ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం దెర్ ఈజ్ నో మచ్ ఇంట్రెస్ట్ అని నేను క్లియర్గా చెప్పొచ్చు. ఆడియన్స్లో చాలామందికి బిగ్ బాస్ చూడాలనే ఇంట్రెస్ట్ కూడా చాలా వరకు తగ్గుతుంది. దీన్ని ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకుండా సీరియస్గా నామినేషన్స్ను ఎలిమినేషన్స్ తీసుకొని నెక్స్ట్ వీక్లో ఎలిమినేషన్ తీసేసి ఫినాలేను కండక్ట్ చేయడం బెస్ట్ అమౌంట్ ఇట్స్ మై ఒపీనియన్. బట్ అకార్డింగ్ టు మై అనాలసిస్ నెక్స్ట్ 2 weeks ఈజ్ ద వన్ రిమైనింగ్ ఇన్ సెకండ్ ఇన్నింగ్స్. నెక్స్ట్ వీక్లో డబుల్ ఎలిమినేషన్ పెట్టి నాకు తెలిసి ప్రియాంక చక్రవర్తి ఎలిమినేట్ అవుతారు. ఈ వీక్ మాత్రము నో ఎలిమినేషన్ ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఫినాలేకి టాప్ 5 కాకుండా టాప్ 8 కంటెస్టెంట్స్ని తీసుకునేసి ఫస్ట్ త్రీ ఎలిమినేషన్స్ చేయడము అదే వీక్లోనే ఫినాలే రోజు, తర్వాత టాప్ 5ని సెలెక్ట్ చేసుకోవడం సేమ్ డే ఉన్నాయి, తర్వాత వచ్చేసి టాప్ 3ని సెలెక్ట్ చేసుకోవడం, టాప్ 2 విన్నర్ రన్నర్ అన్నీ కూడా టాప్ 8తో ఫైనల్ డే ఉంటుందేమో అనేది నా ఒపీనియన్. చూద్దాం హౌ ఇట్ గోస్. ఓకే ఫ్రెండ్స్, ఐ విల్ కమ్ బ్యాక్ విత్ మై అనాలిసిస్ ఫర్ టుమారో ఎపిసోడ్ విత్ మై రివ్యూస్. టిల్ దెన్ బాయ్, గుడ్ నైట్, శుభరాత్రి.